కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరి బాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8-9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గారుల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్నటువంటి ఈ వైరస్ మన భారతదేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారు పాఠశాలన్నింటినీ లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా విద్యార్థులందరూ ఇళ్ల కాడ చేరి వాళ్ళ చదువు మీద దృష్టి కేంద్రీకరించేందుకు గాను రాష్ట్రంలోనే మొదటిసారిగా మన నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆన్లైన్ తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని ఇనిషియేటివ్ ప్రోగ్రాంగా తీసుకున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఎంవి శేషగిరి బాబు గారికి, జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారికి, అదేవిధంగా మాకు అవకాశం కల్పించినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎం జనార్దనాచార్యులు గారికి, అదేవిధంగా సర్వశిక్షాభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి బ్రహ్మానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశము, ఈ పాఠ్యాంశాలు పిల్లలకు చక్కగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. నా పేరు కేవీఆర్ మూర్తి, ఎస్ఏపిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడ నుంచి వచ్చాను. నేను ఈరోజు 8th క్లాస్ పాఠం మీకు చెప్పదలుచుకున్నాను. హాయ్ చిల్డ్రన్, సో మీకు ఐ థింక్ యూ హావ్ ఫినిష్డ్ FA2 ఎగ్జామ్స్ రైట్ నా? ఓకే. సో రమేష్, యూ గెట్ అప్, డూ యూ నోటీస్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ బిఫోర్ గివింగ్ క్లాప్స్, వైల్ గివింగ్ క్లాప్స్? ఆ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎస్, యు ఆర్ రైట్. బిఫోర్ గివింగ్ క్లాప్స్ ద ఎంటైర్ క్లాస్ రూమ్ ఈజ్ ఎట్ సైలెన్స్. వైల్ గివింగ్ క్లాప్స్ ద క్లాస్ రూమ్ హ్యాస్ సమ్ సౌండ్. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్ రమేష్, వెరీ గుడ్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ సౌండ్ వాట్ మేక్ ద క్లాస్ రూమ్ టు బి సౌండ్? ఎస్, దే గివింగ్ ఆల్ ది స్టూడెంట్స్ గేవ్ క్లాప్స్ సో దట్ ద క్లాస్ రూమ్ మేక్స్ సౌండ్. వెరీ గుడ్. సో టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది టాపిక్ సౌండ్. ఈరోజు మీకు ధ్వని అనేటువంటి పాఠం గురించి మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ధ్వని. సో వీ నో ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ వీ వేకప్ ఫ్రమ్ ది బెడ్ అండ్ టిల్ నైట్ while we are going to bed, we may hear so many sounds around us. For example, at early morning, birds chirping, pakshula kilakila raavalu, adhe vidhanga manam paathashalaku vachetappudu auto shabdalu, busu shabdalu, pillala arupulu, and then so many sounds we are hear. So we are now in the ocean of sound. సో మనము సౌండ్ ధ్వని ప్రపంచంలో మనం ఉన్నాము. సో వీఆర్ ఆల్ ఇన్ ది సౌండ్ సొసైటీ. ఓకే, ద సౌండ్ కాజెస్ లౌడ్ స్పీకర్స్, సౌండ్ బై ది ట్రాక్టర్స్, సౌండ్ బై ది వెహికల్స్ అండ్ సో మెనీ అదర్ సౌండ్ సోర్సెస్ వీఆర్ ఏబుల్ టు హియర్. సో వీఆర్ ఇన్ ది సౌండ్ వరల్డ్. నౌ డూ యూ నో హౌ ది సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? Do you know how these sounds are produced? Meeku ee dhwani, dhwani ni manamu paribhashalo shabdam ani kuda pilustam. Ee shabdalu ela utpatti avutayo meeku telusa? How these sounds are produced? Dhwani ni utpatti. So we may hear so many sounds. So we notice the sounds. We notice the sounds by అబ్జర్వింగ్ సరౌండింగ్స్. సో ధ్వని జనకాన్ని మనం ఇప్పుడు గుర్తించడం. సో ధ్వని జనకాన్ని మనం ఎలా గుర్తిస్తాం? మన చుట్టుపక్కల పరిసరాల్లో రకరకాలైనటువంటి శబ్దాలు మనకు వస్తూ ఉంటాయి.
ఆ శబ్దాన్ని చూసి మనం ఆ శబ్దము ఏ జనకము ఏ వస్తువు ఏ ఆబ్జెక్ట్ ఆ శబ్దాన్ని విడుదల చేసింది అనేది మనము గుర్తించగలం అదే విధంగా వివిధ ధ్వనులను కూడా మనం గుర్తిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ కమ్ ఫార్వర్డ్ అండ్ యు టర్న్ బ్యాక్ సైడ్ సో మీకు ఒక పిల్లవాడు వచ్చి బోర్డు మీద మీరు వెనకాల తిరిగినప్పుడు వన్ ఆఫ్ ది స్టూడెంట్ మేకింగ్ సమ్ నాయిస్ బై యూజింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ సో హీ కెన్ ఐడెంటిఫై ది సౌండ్ ఫ్రమ్ విచ్ సోర్స్ ద సౌండ్ వాజ్ జనరేటెడ్ సో దెన్ నెక్స్ట్ హౌ దీస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ సో ఈ శబ్దం అనేది ధ్వని అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది సో మనకు రకరకాలైనటువంటి శబ్దాలను మనం వింటాం పక్షుల శబ్దాలు అదేవిధంగా జంతువుల శబ్దాలు ఆటోలు బస్సులు రకరకాలైన శబ్దాలు వింటాం ఈ శబ్దాలన్నీ కూడా మనం ఎలా వినగలుగుతున్నాము ఎలా అవి ప్రొడ్యూస్ అవుతాయి సో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే చిల్డ్రన్ సో యు నోటీస్ సో మెనీ సౌండ్స్ అరౌండ్ అస్ దో ఆల్ ది సౌండ్స్ హౌ ది సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఈ శబ్దాలు అనేటివి ఈ ధ్వని అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది సో మీరు ఎవరైనా చెప్పగలరమ్మా వెరీ గుడ్ వెల్ సెడ్ సో లైక్ దిస్ హౌ ది సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది అనే దానిని మనము చిన్న చిన్న కృత్యాలతో మనందరికీ మీకు అందరికీ తెలిసినటువంటి చిన్న చిన్న కృత్యాలతో మనం ఇప్పుడు ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుందో మనము చూద్దాం సో మొట్టమొదటిగా ఇది గంట దిస్ ఈజ్ బెల్ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ పూజా రూమ్స్ ఐ థింక్ ఎవ్రీ వన్ యూజ్డ్ ఇట్ ఓకే సో మనం ఈ గంటను తీసుకున్నాం ఈ గంటను మనం మోగిస్తున్నాం సో వాట్ యు అబ్జర్వ్ సౌండ్ ఈజ్ కమింగ్ సో శబ్దం అనేది వచ్చింది కాలింగ్ బెల్ని ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది సో ఇదే విధంగా మనం కాలింగ్ బెల్ బదులు కూడా సైకిల్ గంటను కూడా తీసుకోవచ్చమ్మా సైకిల్ గంటను కూడా తీసుకోవచ్చు సో ఆల్ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ సైకిల్స్ ఆల్ ఆఫ్ యూ హ్యావింగ్ బైసైకిల్స్ సో ఆ బైసైకిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైల్ యూ రింగ్ యువర్ బెల్ సో ఫాస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్ అండ్ దెన్ యూ టచ్ దట్ సైకిల్ బెల్ జెంటిల్లీ దెన్ వాట్ యు నోటీస్ ఎస్ యు ఆర్ రైట్ సో ఫస్ట్ యూ టచ్ ద బెల్ జెంటిల్లీ దెన్ ద సౌండ్ బికమ్స్ లో దట్ మీన్స్ బిఫోర్ దట్ యు ఫీల్ సమ్ వైబ్రేషన్స్ సో అండ్ దెన్ యూ టచ్ ద బెల్ హార్డ్లీ దెన్ ద సౌండ్ స్టాప్స్ టు ప్రొడ్యూస్ సో శబ్దం అనేది రాదు కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు వస్తువులు కంపిస్తాయి ఐ మీన్ ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్ అంటే ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు వస్తువులు కంపనాలను చేస్తాయి కంపిస్తాయి సో కంపించడం మీన్స్ నథింగ్ బట్ కదలడం అండ్ వీ టేక్ అనదర్ యాక్టివిటీ దిస్ ఈజ్ ప్లేట్ వీ డ్రాప్ దిస్ ప్లేట్ ఆర్ వీ హిట్ దిస్ ప్లేట్ విత్ ఏ స్పూన్ వీ హిట్ దిస్ ప్లేట్ విత్ ఏ స్పూన్ వాట్ డూ యూ నోటీస్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్ ఆల్ ఆఫ్ యూ హియర్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్ సో వైల్ ద బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్ యూ జెంటిలీ టచ్ ఇట్ యూ ఫీల్ ది వైబ్రేషన్స్ సో ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు ఆ వస్తువుని మనం పట్టుకుంటే అది మనకు వైబ్రేషన్స్ని ఇస్తుంది కదులుతుంది కంపనాలను చేస్తుంది కాబట్టి ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్ సో కంపించేటువంటి ప్రతి వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ సో పుట్ ఇట్ ఇన్ యువర్ మైండ్స్ ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్ ఓకే సో నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ వీ కెన్ డెమాన్స్ట్రేట్
every vibrating body produces sound with very very simple activities. So vibrating body produces sound. Vibrating body produces sound. So kampinche vastuvu కంపనాలను చేస్తుంది, ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. కంపించేటువంటి వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, రైట్? సో దీన్ని మనము చిన్న చిన్న కృత్యాలతో మనము చూసుకుందాం. సో దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మనం ఇందాక చెప్పినట్టు ఒక బెల్. ఈ బెల్లను నొక్కినప్పుడు సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. ఆ బెల్లను టచ్ చేయగానే మనకు వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతాం. ఇది ఒక యాక్టివిటీ. అండ్ దెన్ వి టేక్ మ్యాచ్ బాక్స్. దిస్ ఈజ్ మ్యాచ్ బాక్స్ అండ్ వి ఫిక్స్ రబ్బర్ బ్యాండ్ టు దిస్ మ్యాచ్ బాక్స్ అండ్ వి స్ట్రెచ్ దిస్ రబ్బర్ బ్యాండ్ అండ్ లీవ్ ఇట్. ఎ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు మనకు ధ్వని అనేది ఉత్పత్తి అయింది. So this is one simple activity. This is also one simple activity to produce sound. And then I will do another activity that is we take notebook, textbook, or anything. So while a body produces sound, first it begins to vibrate. So dhvanini utpatti chesinappudu kampanalu chestundi. So we do it this book. So all of you carefully observe this book. So I am blowing air to this book. So do you observe? What do you notice? A sound is produced. Are you right? Am I right? Sound anedi vachinda? Yes. The papers in the book making sound. And observe, the papers are vibrating. So this is another activity to show every vibrating body produces sound. Okay, and I take another activity. Okay, children. Okay, as far we have I will demonstrate three activities for producing sound, and I will go for another activity, that is we take a plate. So this is plate. This is used for eating food or anything else. Okay, we take this plate and we fill this plate with water, full of water, up to the rim of the plate. And then we take a spoon. This is spoon. We take a spoon and we hit gently at the rim of this plate. Hit on the rim of this plate. So ee plate yokka anchu meda nen spoon tho kotta. A sound is produced and also vibrations are there. Do you notice which vibrations are there? Yes, the vibrations in the form of water, ripples. So neetilo ikkada tarangala roopamlo kampanalu anetivi erpadtayi. Okay, and then next one, we take another activity. We take a hacksaw blade and scale. So we fix hacksaw blade or scale at the end of the table and we just press it. Take scale and we fix our edge of the table and we just press it. What do you notice? A vibrations are noticed. Okay, the scale making some sound and also vibrations are there. Okay, from these simple activities we understand that the sound produces by hitting or by dropping or by shaking any body, it produces sound. It's very important that while the body produces sound, it begins to vibrate. So it's must and should. So every vibrating body produces sound. So దానిని మీరందరూ ఈ చిన్న కృత్యాల ద్వారా అందరూ నేర్చుకున్నారు. ఓకేనా? సో ఏమేమి కృత్యాలు నేర్చుకున్నావమ్మా? సో గంటను మోగించడం,
అదే విధంగా మనము మ్యాచ్ బాక్స్ని రబ్బర్ స్ట్రిప్తో చేయడం, అదేవిధంగా బుక్లో పేపర్లు ఊదడం, అదేవిధంగా ఒక ప్లేట్లో వాటర్ పోసి దానిని సౌండ్ వేవ్స్ని రంపించడం, అదేవిధంగా ఒక బ్లేడ్ని తీసుకొని బ్లేడ్ ద్వారా మనం సౌండ్ ప్రొడ్యూస్ చేయడం అనేది నేర్చుకున్నాం. సో అదేవిధంగా మనం ఇప్పటి వరకు చిన్న చిన్న కృత్యాలతో ధ్వనిని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ధ్వని ఉత్పత్తి అయ్యేటప్పుడు ఆ వస్తువులు కంపనాలు చేస్తాయి అనే విషయాన్ని చిన్న చిన్న కృత్యాల ద్వారా మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం పిల్లలు. సో ఇదే ధ్వనిని ఉత్పత్తి చేయడానికి ల్యాబొరేటరీస్ ప్రయోగశాలలో ఏ వస్తువును వాడతారో మీకు తెలుసా? సో ధ్వనిని ఉత్పత్తి చేయడానికి ప్రయోగశాలలో శృతి దండము అనేటువంటి వస్తువుని వాడతారు, దానిని ఇంగ్లీష్లో ట్యూనింగ్ ఫోర్క్, తెలుగులో శృతి దండము. శృతి దండము పిల్లలు, డ్యూ ఎవర్ సీన్ యాజ్ ట్యూనింగ్ ఫోర్క్? మీరు ఎప్పుడైనా శృతి దండాన్ని చూసారా? నో. సో ఐ విల్ షో యూ శృతి దండం. సో దిస్ ఈజ్ శృతి దండం. సో దీనిని ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. సో ఈ ట్యూనింగ్ ఫోర్క్ని మనము ప్రయోగశాలలో ల్యాబొరేటరీస్లో ధ్వనిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. దీని గురించి మీరు పై క్లాసులో చాలా ఎలాబొరేటెడ్గా నేర్చుకుంటారు, కానీ ఇక్కడ నేను మీకు చూపిస్తానన్నా. సో ఈ శృతి దండం మీరు చూసారు ఎలా ఉంది ఆకారం? ఇది ఇట్ ఈస్ ఎ వై షేప్డ్ స్ట్రక్చర్, వై షేప్డ్ మెటల్ స్ట్రక్చర్. సో ఇట్ హ్యాస్ టూ ఆర్మ్స్, వన్ టూ ఆర్మ్స్. సో వీ హిట్టింగ్ వన్ ఆఫ్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్ విత్ రబ్బర్ హ్యామర్. దిస్ ఈజ్ రబ్బర్ హ్యామర్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. అండ్ వైల్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్, వి జస్ట్ జెంటల్లీ టచ్ ది ఆర్మ్స్ ఆఫ్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్, వి ఫీల్ వైబ్రేషన్స్. ఓకే, సో దిస్ వన్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, సౌండ్ హ్యాస్ సమ్ ఎనర్జీ. సో మనం ఇప్పుడు ఒక చిన్న కృత్యం చేద్దాం, ధ్వని శక్తిని కలుగు చేస్తుంది. సో దానికి కానీ మనం ముందు ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకుందాం. ఈ ప్లాస్టిక్ బాటిల్లో ఒక సెల్ ఫోన్ మనం ఇక్కడ దీంట్లో పెడుతున్నాం, ప్లేస్ చేస్తున్నాం. అండ్ ఈ ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతని మనం ఒక రబ్బర్ బెలూన్తో దాన్ని కవర్ చేస్తాం, లైక్ దిస్ కవర్ చేస్తాం. ఓకే, అండ్ అట్ ది టాప్ ఆఫ్ దిస్ బెలూన్ ఐ మీన్ బాటిల్ సో హియర్ వీ ప్లేస్ రబ్బర్ బెలూన్, ఇట్ ఈస్ డయాఫ్రమ్, జస్ట్ లైక్ డయాఫ్రమ్, ఒక పొర. సో దీని మీద మనము షుగర్ కానీ లేదా రవ్వ కానీ ఏదో ఒక లైట్ పార్టికల్స్ని మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో నౌ ఇప్పుడు మనము ఈ సెల్ ఫోన్ రింగ్ చేస్తున్నాం. వి బిగన్ టు రింగ్ ద సెల్ ఫోన్. మనం ఇప్పుడు ఈ బాటిల్ యొక్క మూత రబ్బర్ మీద మనం ఏం చేస్తున్నాం అంటే బెలూన్ మీద రవ్వని వేస్తున్నాం. సో రవ్వను వేసి ఇప్పుడు ఆ సెల్ ఫోన్ మనం రింగ్ చేసినట్లయితే ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి ఆ శబ్దానికి పైన ఉండేటువంటి ఆ పార్టికల్స్ అనేటివి ఎగరడం అనేది జరుగుతుంది. ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి శబ్దానికి ఆ సౌండ్కి ఆ డయాఫ్రమ్ మీద ఉన్నటువంటి ఈ రేణువులు పైకి ఎగరడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో కాబట్టి ఫ్రమ్ దిస్ యాక్టివిటీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ సౌండ్ హ్యాస్ ఎనర్జీ. ఓకే చిల్డ్రన్, అప్ టు నౌ యు హ్యావ్ టు లెర్న్ హౌ దిస్ సౌండ్ వాజ్ ప్రొడ్యూస్డ్ అండ్ సౌండ్ హ్యాస్ ఎనర్జీ. ఈ రెండు టాపిక్స్ని మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారు. నెక్స్ట్, ఇక్కడ కొన్ని శబ్దాలు మనకు వినేదానికి చెవులకు చాలా వింపుగా ఉంటాయి. సమ్ సౌండ్స్ ఆర్ వెరీ ప్లెజెంట్ టు హియర్, దోస్ సౌండ్స్ వర్ ప్రొడ్యూస్డ్ బై సమ్ ఇన్స్ట్రుమెంట్స్, దోస్ ఆర్ కాల్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాటినే సంగీత పరికరాలు. సంగీత పరికరాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి మనకు బేసిక్గా 3 types ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఉన్నాయి. సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ సౌండ్ బై ది ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అండ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్
produces sound by string and some instruments produce sound by membrane. కొన్ని పరికరాలు గాలి ద్వారా అంటే గాలిని పంపించడం ద్వారా కొన్ని పరికరాలు అనేటి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి, ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా కొన్ని పరికరాలు తీగని వాయించడం వల్ల, తీగలను కదిలించడం వల్ల ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని పరికరాలు చర్మాన్ని, ఐ మీన్ ఒక పలచటి పొరను కదిలించడం వల్ల శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు రకాలైనటువంటి సంగీత పరికరాలు అనేటివి ఉన్నాయి. సో ఏవైతే గాలి ద్వారా, గాలిని పంపించడం ద్వారా సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయో అటువంటి సంగీత పరికరాలని ఎయిర్ బ్లో ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. వీటికి ఉదాహరణగా మనము పిల్లన్ గ్రోవి, పిక్కిలి, క్లారినెట్, హెక్సాఫోన్, షెహనాయ్, వీటన్నిటిని మనం వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు మీకు గాలి వాయిద్యాలుగా ఎయిర్ బ్లో ఇన్స్ట్రుమెంట్ మీకు ఎక్కువ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ విజిల్. సో దీన్ని మనకు పరిభాషలో పిక్కిలి అంటారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ పిక్కిలిని వాడతారు. ఎప్పుడెప్పుడు వాడతారమ్మా? సో అన్ని సందర్భాల్లో, మీరు సినిమాకి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడైనా కానీ, తిరణాల్లో అలాంటి దగ్గరల్లా మీరు పిక్కిలీలు వాడడం అనేది మీకు అందరికీ అలవాటు ఉంటుంది. సో ఈ పిక్కిలి ఎలా సౌండ్ చేస్తుందంటే, దీని ద్వారా ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. సో దీనికి ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లో ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్, గాలి పోవడం వల్ల ఈ పిక్కిలి అనేది శబ్దం చేస్తుంది, లైక్ దిస్. అలా ఫిలిజన్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఫ్లూట్ సమ్ హోల్స్. సో వెన్ ఎయిర్ పాస్ త్రూ దిస్ హోల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. సో ఈ ఖాళీ రంధ్రాల గుండా గాలి ప్రసరించడం వల్ల ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎయిర్ బ్లో ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈజ్ క్లారినెట్. దీనిని మనము పిల్లన్ గ్రోవి అంటారు. సో పిల్లన్ గ్రోవిని ఎవరు బాగా ఒత్తన్నా పిల్లలు దీనికి చెప్పండి. వెరీ గుడ్, కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు, అతని చేతిలో ఎప్పుడు పిల్లన్ గ్రోవ్ అనేది మనం చూసుంటాం. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ విల్ ట్రై హౌ ది క్లారినెట్ మేక్ సౌండ్. లైక్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్ బ్లో ఇన్స్ట్రుమెంట్స్. అండ్ కమ్ టు నెక్స్ట్ వన్, మెంబ్రేన్ ఇన్స్ట్రుమెంట్. సో మెంబ్రేన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ జనరల్లీ ఎగ్జాంపుల్ మృదంగం, తబలా అండ్ తప్పెట. ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు మెంబ్రేన్ ఇన్స్ట్రుమెంట్స్. మధ్యల, సో ఇవన్నీ కూడా మనకు చర్మ వాయిద్యాల కింద ఉదాహరణ వస్తాయి. సో ఇక్కడ నేను ఒక మీకు చిన్న ఒక చర్మ వాయిద్యాన్ని ఒకదాన్ని మీకు చూపిస్తాను. ఇది మాకు అందరికి తెలిసిందే, దీన్ని డమ్ము అంటారు. సో దీన్ని మామూలుగా జనరల్గా చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటుంటారు. సో దీన్ని ఒకసారి చూసినట్టే మనకు, దిస్ ఈజ్ ఏ సిలిండ్రికల్ డ్రమ్. సో ఇట్ ఈస్ ఎ హాలో డ్రమ్. సో దీనికి టూ ఎండ్స్ మనకు మెంబ్రేన్ని ఇచ్చినారు. ఇది ఒక మెంబ్రేన్, ఇది ఒక మెంబ్రేన్. సో ఇన్ ది హాలో డ్రమ్ ఇట్ హ్యాస్ ఎయిర్. దీని లోపల ఏముంటుంది? గాలి ఉంటుంది. వైల్ వీ హిట్ ద వన్ ఎండ్ ఆఫ్ ది మెంబ్రేన్ అండ్ దట్ సౌండ్ ప్రొడ్యూసెస్. వై ది సౌండ్ ప్రొడ్యూస్డ్ హియర్? సో ద సౌండ్ ఫ్రమ్ దిస్ మెంబ్రేన్ వైబ్రేట్స్ ది ఎయిర్ కాల్ ఎయిర్ ఇన్ ది హాలో డ్రమ్ అండ్ మేక్స్ సౌండ్. దిస్ ఈజ్ అబౌట్ మెంబ్రేన్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ గిటార్, వైలెన్ అండ్ తుంబురా. సో తుంబురా అనేది మనకందరే తెలుసు. మన అందరిది గ్రామీణ వాతావరణం, పల్లెటూరు వాతావరణం కాబట్టి మన ఇళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు మన ఊళ్ళకి సోది చెప్పేవాళ్ళు. సో వాళ్ళ చేతిలో ఒక చిన్న సొరకాయ బుర్రతో పెట్టుకొని వస్తుంటారు, మీరందరూ చూసుంటారు దాన్ని. సో దాన్ని తీగ వాయిద్య పరికరాలు అంటారు. సో తీగ వాయిద్య పరికరాలుగా మనం ఏం చెప్పచ్చు అంటే, వీణ చెప్పచ్చు, అదేవిధంగా గిటార్ చెప్పచ్చు, అదేవిధంగా తుంబుర చెప్పచ్చు. సో వైలెన్, ఇవన్నీ కూడా మనకు తీగ వాయిద్య పరికరాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో పిల్లలు, ఇప్పుడు మీకు సంగీత పరికరాల గురించి చెప్పాను కదా. సో మీరందరూ ఒక చిన్న యాక్టివిటీ చేసుకురావాలి రేపు వచ్చేటప్పుడు. ఏంటంటే, వివిధ రకాలైనటువంటి సంగీత పరికరాలను సేకరించి
ఆ సంగీత పరికరము వాటిలో ఏ భాగము ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అనేది ఒక టేబుల్ ఫామ్ మీరు రెప్ చేసుకోండి. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, హియర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. సో మనం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కూర్చొని ఒకదాన్ని చూద్దాం. ఇదేంది అంటే వర్షం పడేటప్పుడు వినిపించే చప్పుడు పోలిన శబ్దాలని సృష్టించడం. సో టు ప్రొడ్యూస్ ది సౌండ్ అబౌట్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ వచ్చేటువంటి సౌండ్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ యాక్టివిటీని మీకు చూపిస్తాను, ఆల్ ఆఫ్ ఇట్ రైట్. ఓకే, సో ఫర్ దిస్ వీ రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ పామ్ లైక్ దిస్ అండ్ వీ టేక్ రైట్ హ్యాండ్ ఫింగర్ అండ్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో యూ టేక్ లెఫ్ట్ హ్యాండ్ పామ్, రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ పామ్ అండ్ వీ టేక్ రైట్ హ్యాండ్ ఫింగర్ ఫోర్ ఫింగర్ అండ్ వీ హిట్ ద పామ్ అండ్ జాయిన్ రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ అండ్ యాడ్ రింగ్ ఫింగర్ అండ్ యాడ్ లిటిల్ ఫింగర్ అండ్ యూ ఎలిమినేట్ వన్ బై వన్ లిటిల్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ అండ్ యూ ఓన్లీ స్టార్ట్ బీటింగ్ విత్ ఇండెక్స్ ఫింగర్. యూ విల్ ఫైండ్ ద సౌండ్ ఆఫ్ రెయిన్. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ రెయిన్ అండ్ డౌన్ఫాల్ రెయిన్ స్టాప్స్. సో యూ విల్ ఫైండ్ దిస్ సౌండ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ఆఫ్ యూ ట్రై ఇట్ అండ్ డూ ఇట్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఫర్ సౌండ్ ప్రొడ్యూసింగ్ రెయిన్ఫాల్. అండ్ నెక్స్ట్ వన్, అనదర్ యాక్టివిటీ వీ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్, వీ కెన్ ఫైండ్ ది చేంజెస్ ఇన్ సౌండ్. సో ధ్వనిలో వచ్చేటువంటి మార్పుల్ని పరిశీలించడం. సో దీనికోసం మనము ఫోర్ బీకర్స్, ఒకే పరిమాణంలో ఉన్నటువంటి నాలుగు బీకర్లు తీసుకుందాం. సో ఈ నాలుగు బీకర్లో మనము నీటిని ఆరోహణ క్రమంలో పోసుకుందాం. సో మీకు ఆరోహణ క్రమం అంటే తెలుసు కదమ్మా, దిస్ అసెండింగ్ ఆర్డర్. సో దట్ ఈస్ తక్కువ నుంచి ఎక్కువకి. సో ఫస్ట్ బీకర్ నో వాటర్ అండ్ సెకండ్ బీకర్ వీ టేక్ లిటిల్ వాటర్ ఇన్ థర్డ్ బీకర్ వీ టేక్ మోర్ వాటర్ దెన్ సెకండ్ బీకర్ ఫోర్త్ బీకర్ దట్ ఈస్ మోర్ దెన్ ఇన్ ది థర్డ్ బీకర్ లైక్ దిస్ వీ ప్లేస్ దీస్ ఫోర్ బీకర్స్ ఎట్ నీట్ సైడ్ బై సైడ్ అండ్ వన్స్ అగైన్ వీ చెక్ ది వాటర్ లెవెల్స్ whether it is in ascending order. Now we take a spoon, and we gently hit the edges of the four beakers. Like this. In next one, again we perform this experiment, this activity by without water. We remove water in the four test tubes and again we make the noise. In this situation the same sound is produced. Do you notice any difference in the sound produced whether when the beakers are filled with water than free beakers? Yes. So there is some difference between the voices. Voice when the beaker is empty and with water. Okay, why the difference happens? So ee dvanilo maarpu anedi enduku vastundi? So enduku vastundayi ante manam teeskunnappudu bottle lo beaker lo water teeskunnappudu manam ee beaker edges meeda manamu sound chesinappudu so the sound waves we produced the transformer to the water level and on the surface the sound waves comes back in form of stationary waves. So that you will learn in higher classes. And next one, manam utpatti chese dvani. So we know animals and other insects and other birds, all they are produce sound. So anni kuda shabdalni utpatti chestayani manam modatane cheptunnam. So ఈ జంతువులు ఉత్పత్తి చేసే ధ్వనుల ద్వారా ఈ జంతువులు ఎందుకు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి? వై యానిమల్స్ ప్రొడ్యూస్ సౌండ్? సో హియర్ ద యానిమల్స్ ప్రొడ్యూస్ సౌండ్
టు కమ్యూనికేట్ విత్ అదర్ యానిమల్స్. సో జంతువులు ధ్వనిని ఎందుకు ఉత్పత్తి చేస్తాయి అంటే అవి తమ పక్కన ఉన్నటువంటి జంతువులకి తమ యొక్క భావాలను పంచుకోవడానికి దానికి ఉత్పత్తి చే ధ్వనిని అనేటివి ఉత్పత్తి చేస్తాయి. సో వీ నో హ్యూమన్ బీయింగ్స్ వీ దట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఆర్ మోర్ ఎఫెక్టివ్లీ యూజ్ దీస్ వర్డ్స్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో మనము ఈ శబ్దాలను ఈ ధ్వనులను ఇంకా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాము. ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలో మరియు పద్ధతిలో ఉన్నటువంటి ధ్వనులని భాష అని అంటారు. సో ద సౌండ్స్ విచ్ ఆర్ ఇన్ పర్టిక్యులర్ ఫామ్ అండ్ ఆర్డర్ కన్స్టిట్యూట్స్ స్పీచ్ ద ఆర్డర్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఈ క్రమం అనేది ఒక్కొక్క భాషకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ఉదాహరణ మనం కానీ తీసుకున్నట్టయితే తేనెటీగలు, మనందరికీ తేనెటీగలు తెలుసు. సో హనీబీస్ మేకింగ్ సౌండ్ వెన్ దే ఫైండ్ హనీ. సో వై ద హనీబీ మేకింగ్ సౌండ్? ద కాల్ రిమైనింగ్ హనీ బీయింగ్స్ విచ్ ఆర్ ఎట్ ఫార్ డిస్టెన్స్ టు కమ్యూనికేట్ దెమ్ హీర్ ఈస్ హనీ ఈజ్ అవైలబుల్. సో తేనెటీగలు ఎందుకు శబ్దం చేస్తాయ్యా? దూరంగా ఉన్నటువంటి తేనెటీగల్ని అయ్యా బాబు ఇక్కడ తేనె ఉంది రండి రండి అని చెప్పి పిలుస్తాయి. అలా పిలవనాటి కోసం అవి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా మనం తీసుకునేటువంటి జంతువులు చాలా కూడా శబ్దాలను ఉత్పత్తి చేసేది దానికోసమే. ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక కాకిని తీసుకున్నాం. కాకి ఏం చేస్తుంది? అరుస్తుంది. సో ఒక కాకి అక్కడ చనిపోయింటే ఆ కాకి ఏం చేస్తుంది? అంతా కేకలు పెడుతుంది. ఎందుకు కేకలు పెడుతుంది అయ్యా? వై ద క్రో ఈస్ క్రై? వై బికాస్ దే ఇన్వైట్ ఆల్ ది క్రోస్, మిగతా కాకులన్నింటినీ పిలవనాటికి అది అరుస్తుంది అన్నమాట. సో దట్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది ఎనిమల్స్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. విచ్ పార్ట్ ఇన్ అవర్ బాడీ ఆర్ ఇన్ యానిమల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ విచ్ పార్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. సో మానవులలో ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి అవయవము ఏది? సో వీ నో వెరీ వెల్, సో మానవంలో ధ్వనిని ఉత్పత్తి చేసేది మన యొక్క గొంతు. సో గొంతులో ఉన్నటువంటి స్వరపేటిక, వాయిస్ బాక్స్, ల్యాంగ్స్. సో ద హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూసెస్ సౌండ్ దేర్ వాయిస్ బాక్స్. సో వాయిస్ బాక్స్, ఇన్ వాయిస్ బాక్స్ దెర్ ఆర్ టూ మస్క్యులర్ లిగ్మెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది విండ్ పైప్. దోస్ ఆర్ కాల్డ్ వోకల్ కార్డ్స్. వాటిని ఏమంటారయ్యా? వోకల్ కార్డ్స్, తెలుగులో స్వరతంత్రులు అంటారు. స్వరపేటిక. వోకల్ కార్డ్స్, స్వరతంత్రులు. స్వరతంత్రులు అనేటివి ఉంటాయి. సో దీస్ ఆర్ మస్క్యులర్ లిగ్మెంట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది విండ్ పైప్. ఈ స్వరతంత్రంలో, స్వరపేటికలో స్వరతంత్రులు ఉన్నట్టుంటాయి. సో వీటి మధ్య సన్నటి చీలిక అనేది ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ స్లిట్ బిట్వీ అమాంగ్ ది వోకల్ కార్డ్స్. సో ఈ స్వరతంత్రుల మధ్యలో చీలిక అనేది ఉంటుంది. సో ఈ చీలిక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, సో వెన్ ది వోకల్ కార్డ్స్ ఓపెన్ ఇట్ అలోస్ ద ఎయిర్ టు పాస్ ఇన్ టు ది లంగ్స్. సో ఈ స్వరతంత్రుల మధ్య చీలిక అనేది ఉంటుంది. సో ఈ స్వరతంత్రుల్ని మీకు ఒక చిన్న మోడల్ ఒకదాన్ని తీసుకొచ్చాను. ఈ మోడల్తో మీరందరూ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. దీస్ ఆర్ వోకల్ కార్డ్స్. దీస్ ఆర్ వోకల్ కార్డ్స్ ఇన్ ఓపెన్ పొజిషన్. దీస్ ఆర్ వోకల్ కార్డ్స్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్. సో వెన్ వోకల్ కార్డ్స్ ఆర్ ఓపెన్ లైక్ దీస్, సో దేర్ ఈజ్ నో బ్లాక్ ఆఫ్ విండ్ పైప్. ద ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ది లంగ్స్. ఓకే, వెన్ వోకల్ కార్డ్స్ ఆర్ క్లోజ్డ్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. సో స్వరతంత్రులు తెరుచుకొని ఉన్నప్పుడు వాటి గుండా గాలి అనేది ఊపిరితిత్తులోకి వెళ్తుంది. స్వరతంత్రులు మూసుకొని ఉన్నప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఎలా ఉత్పత్తి చేస్తుంది అయ్యా? స్వరతంత్రులు మూసుకొని ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలి వాటి మధ్యలోంచి రావడం వల్ల, స్వరతంత్రుల మధ్యలో నుంచి రావడం వల్ల వైబ్రేషన్స్ గురయ్యి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ ది ఎయిర్ ఫ్రమ్ ది లంగ్స్ కమ్స్ త్రూ ది క్లోజ్డ్ ఓపెన్ కార్డ్స్,
Then the vocal cords vibrates and produces sound. We know every vibrating body produces sound. So just I demonstrate it. So you will hear a little bit voice. Okay. So next one, do you know the length of the vocal cords in men and women? So the length of vocal cords in men is about 20 millimeters. Magavarilo ee vocal cords 20 millimeters untai. Ade vidhanga female lo magavar kanna 5 millimeters takku untai, 15 millimeters. Just now I told when air coming from the lungs, it passes through the vocal cords, it produces sound due to the vibrations happens in the vocal cords. So next one, observing the movements of vocal cords. ee vocal cords yokka swara tantrula yokka kadalika, manam maatladutunnappudu swara tantrula anetivi ye vidhanga kadulutayi. So all of you notice it, while you are speaking you place your hand gently on throat, you can experience what are the changes that are happens in the area, throat area. Okay, so we will conduct a small activity for this, observing the movement of vocal cords during the speech. Manam maatladetappudu swara tantrulu anetivi ela kadulutayane daniki oka chinna krutyam tho nenu ikkada meeku chupinchabothunna. So deeni kosam manamu for this activity we take a chocolate wrapper. So oka chocolate wrapper ni oka danni manam teeskundam. So I take a chocolate wrapper and I bring the chocolate wrapper near to my mouth, my head is raising up and I blow air forcefully onto the chocolate wrapper like this. All of you observe carefully on my neck. Next, now I blow air very slowly. And again, all of you notice on my neck. Yes. Okay. So what do you notice? So at first trial, when I am blowing forcibly air onto the paper, so nenu modati trial lo modati sari aa chocolate wrapper medaki galini ekkuga oodinappudu meerandaru na gontu bhagamlo ee swarapetika ubbinattu meeku kanipistundi, ఉబ్బుతుంది అండ్ ఆల్సో బిగ్గర్గా శబ్దం అనేది వస్తుంది. ఎట్ ఫస్ట్ ట్రయల్ ఆల్ ఆఫ్ యూ నోటీస్ దట్ మై వాయిస్ బాక్స్ ఈస్ ఎన్లార్జ్డ్, మై వాయిస్ బాక్స్ ఈస్ టెన్షన్డ్ అండ్ ప్రొడ్యూసెస్ హై సౌండ్. ఇన్ సెకండ్ ట్రయల్ ఇస్ మై వాయిస్ బాక్స్ ఈస్ నార్మల్ అండ్ ప్రొడ్యూసెస్ నార్మల్ సౌండ్. ఫ్రమ్ దిస్ సింపుల్ యాక్టివిటీ వన్ కెన్ ఈజిలీ అండర్స్టాండ్ దట్ వెన్ సౌండ్ ప్రొడ్యూసెస్ the voice box or the vocal cords are vibrating. So from this also we can say that every vibrating body produces sound. If a body produces sound, first it begins to vibrate. So children, up to now we have to learn what you learned for the production of sound. We conduct different activities, musical instruments, and we know the structure of voice box and production of sound, and then propagation of sound. So the sound we produced, how it is propagate from one place to another place. Shabdam anedi oka place nunchi maroka place ki ela propagate avutundi, ela prasaram anedi dhvani ela prasaram jarugutundi. So oka chinna activity, vocal cord, when voice box produces sound, vocal cords begins to vibrate. So here if anybody can speak without moving of lips kadalakonda pedal kadalakonda maatadagalra? Yes, some people having these special vocal activities, some people performing these special vocal activities. Swara petikalanu adhe vidhanga swara tantrulni effective ga use cheskoni vallaka voice pedal kadalachukunda maatade vallu kuda unnaru, vallani వెంట్రిలాక్విస్ట్లని అంటారు. సో అంటే వీళ్ళు ఏం చేస్తారు, మనకు చాలా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
సో మనకు కొన్ని సందర్భాల్లో ఫంక్షన్స్లో కానీ కొన్ని మీటింగ్స్లో కానీ ఒక పర్సన్ వచ్చి ఆయన చేతిలో ఎడమ చేతిలో ఒక పపెట్ పెట్టుకొని ఉంటాడు. సో ఆ పపెట్ని ఆయన చేతిలో కదిలిస్తూ ఇతను మాట్లాడతాడు. సో ఈవెన్ ద పపెట్ ఈజ్ నాట్ టాకింగ్ బట్ హీ టాకింగ్. సో ఆ అతను మాట్లాడేటువంటి మాటలకు అనుగుణంగా ఆ పపెట్ కదులుతుంది, ఆ చేత ఆడిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ వెంట్రికలిస్ట్. దాన్ని ఏమంటారంటే వెంట్రిలాక్విస్ట్ అని అంటారు. సో దీన్ని ఒక సినిమాలో కూడా మీరు చూసుంటారు, ఒక సినిమా అదే సినిమా అది ఓం నమో వెంకటేశాయ సినిమాలో వెంకటేష్ కూడా ఇదే యాక్టివిటీ ఫస్ట్లో చేస్తుండే. సో ఇది ఎలా చేస్తున్నారు, హౌ దే పర్ఫార్మ్ దట్ సౌండ్స్. సో ఇన్ దట్ సౌండ్స్ దేర్ లిప్స్ ఆర్ సపరేటెడ్ వెరీ క్లోజ్లీ. సో వాళ్ళు వాళ్ళ యొక్క పెదాలని కొంచెం దూరంగా పెట్టుకుంటారు. సో పెదాలు దూరంగా పెట్టుకునే వాళ్ళు మాట్లాడుతుంటారు. సో వాళ్ళు స్పీడ్గా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని మనం తెలుసుకోలేనంతగా వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు మాట్లాడుతుంటారు. దే హ్యావ్ ఏ వెరీ గుడ్ కంట్రోల్ ఆన్ వాయిస్ అండ్ వాయిస్ బాక్స్ అండ్ మజిల్ మౌత్ మజిల్స్ అండ్ బ్రీతింగ్. సో వన్ ఆఫ్ ది ఫేమస్ వెంట్రికలిస్ట్ తెలంగాణ, హిజ్ నేమ్ వాస్ గోమటం శ్రీనివాస్. సో గోమటం శ్రీనివాస్ అనేటువంటి అతను వరంగల్ చెందిన అతను. ఇతను మంచి వెంట్రికలిస్ట్, ఫేమస్, వెరీ ఫేమస్ వెంట్రికలిస్ట్. సో హీ పర్ఫార్మ్డ్ 32 అవర్స్ నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ అండ్ యూ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ గిన్నిస్ బుక్. సో అతను 32 గంటల పాటు నిర్విరామంగా ఈ ప్రదర్శన ఇచ్చి అతను గిన్నిస్ బుక్లో స్థానాన్ని సంపాదించాడు. అదేవిధంగా ధ్వని అనుకరణ చేసేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు, దట్ ఈస్ కాల్డ్ మిమిక్రీ. సో మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. సో మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా వేరే వాళ్ళ యొక్క వాయిస్ని వీళ్ళు ఇమిటేట్ చేసి మాట్లాడుతుంటారు. సో దే హ్యావ్ వెరీ గుడ్ కంట్రోల్ ఆన్ వాయిస్ బాక్స్ అండ్ వోకల్ కార్డ్స్ అండ్ బ్రీతింగ్. ఓకే, వన్ ఆఫ్ ది ఫేమస్ మిమిక్రీస్ట్ ఇన్ అవర్ ఏరియా, హీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వరంగల్ డిస్టిక్ విచ్ ఈజ్ ఇన్ తెలంగాణ. హిజ్ నేమ్ వాస్ డాక్టర్ నేరెల్లా వేణుమాధవ్. సో డాక్టర్ నేరెల్లా వేణుమాధవ్ హీఈస్ ఏ వరల్డ్ ఫేమస్ మిమిక్రీస్ట్. హీ గాట్ పద్మశ్రీ ఇన్ 2001. ఓకే, సో నౌ కమ్ టు ది పాయింట్, ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. ధ్వని ప్రసారం. సో వి నో వేరియస్ సోర్స్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూసెస్ సౌండ్ ఎనర్జీ అండ్ దట్ సౌండ్ ఎనర్జీ వీ కెన్ హియర్ అండ్ దట్ సౌండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ స్కూల్ వెన్ స్కూల్ బెల్ ఈజ్ మేకింగ్ సౌండ్ వీ కెన్ ఏబుల్ టు హియర్. సో హౌ కెన్ వీ హియర్, సో సౌండ్ ట్రావెల్స్ ఇన్ మీడియం. సో ట్రావెలింగ్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఇట్ నీడ్స్ ఏ మీడియం. సో ధ్వని ప్రసారానికి యానకం అనేది అవసరము. సో ధ్వని ప్రసారానికి మీడియం కావాలి. మీడియం యానకం. సో ఇక్కడ ధ్వని అనేది గాలిలో ప్రయాణిస్తుంది, నీటిలో ప్రయాణిస్తుంది, అదేవిధంగా ఘన పదార్థాల్లో కూడా ధ్వని అనేది ప్రయాణిస్తుంది. సో ఈ ఘన పదార్థాల్లో ధ్వని ప్రసారించడానికి మనము, అదేవిధంగా ద్రవ పదార్థాల్లో ధ్వని ప్రసరించడానికి, వాయు పదార్థాల్లో ధ్వని ప్రసరించడానికి మనం చిన్న చిన్న కృత్యాల ద్వారా మీకు అర్థమయ్యేటట్టుగా మనం ఇప్పుడు చేసుకుందాం. మొట్టమొదటిగా ఘన పదార్థాల్లో ధ్వని ప్రసరించడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకుందాం. సో వన్ ఆఫ్ యూ కమ్ ఫార్వర్డ్, వెరీ గుడ్. సో హియర్ దిస్ ఈజ్ ఎ టేబుల్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. దిస్ ఈజ్ ఎ టేబుల్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. సో వన్ పర్సన్ put your ear on this end of this table like this. Okay, you gently observe. Now I will make sound at this end. Yes sir. Yes, that person able to hear. Yes sir. Why? Because the sound travels through the wood, that is solid. Another example, this one also, this blackboard is also a, this is also made from wood. So one end the person put ear
and another end I make a small noise. Yes, sir. That person making sound, that person able to hear the sound. In the same manner, in stick also with sound travels. And then from this we have to make a small activity, toy telephone. So it is very interesting, a toy telephone. It is made by two cups. The cups are used for drinking tea, and we make a hole at the center of these two cups, and we fix a thread. And I said that person to place the cup at his ear, and the second cup I make a small noise, and you should maintain that the thread is in tension, no loose. Hello. Yes, sir. That person able to hear. So this is a simple toy activity. So from this we can, among these three activities, first one here, the sound transmit through thread, in here sound transmit through wood, here also metal or wood. So from this we can easily understand that sound travels through solids. And next one, sound travels through water. For this we have conduct a small activity. We take a bucket and we fill water in that bucket. ఒక బకెట్ తీసుకున్నాం, ఆ బకెట్ నిండా మనం నీటిని పోస్తున్నాం. సో ఈ నీటిని బకెట్లో నిండా నీటిని పోసిన తర్వాత దిస్ ఈజ్ ఎ టాయ్. సో బై స్క్వీజింగ్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. నా వీ ప్లేస్ ఎ టాయ్ ఇన్ ది కవర్. వై? బికాస్ వీ పుట్ దిస్ టాయ్ ఇన్ దిస్ కవర్. వెన్ వీ ఇమర్స్ దిస్ టాయ్ ఇన్ ది వాటర్, వీ గెట్ ఇట్ వీ do not allow the water to go inside the toy. Now it making sound. We put the toy in the water, immersed water, and we press the sound, and the person able to hear the sound from the wall of this bucket. Ok sir, yes sir, little voice is came, sir. Okay, so here the sound produced by this toy is travel through the water, inside the water, through the water, and again through the solid. And next one, we know sound travel through the air. All of we hear. Why? Because I am producing sound here, you are there, between you and me air is there. So for the propagation of sound, medium is necessity. So dvani prasarinchadaniki yanakam anedi kavali. And in vacuum, so is there sound travel in vacuum? So shunyam lo dvani prasaristunda, shunyam lo dvani prasaristunda. So shunyam lo dvani prasaristunda ledha ane daniki manam oka chinna activity tho manam chestam. So ee activity endante maamuluga for the for performing this activity, generally we use belger experiment, but now I perform this activity by using conical flask and a gajjalu. Now this makes a sound. Now we put this in the beaker and we make this sound. We shake it, it produces sound. Okay pillalu, so meeru mana intlo unnatundi chin chinna atvanti ee equipments tho chin chinna atvanti parikaralato ఈ విధంగా ధ్వనికి సంబంధించినటువంటి మనం ప్రయోగాలు ఇంట్లోనే యాక్టివిటీస్ ద్వారా చేసుకొని నేర్చుకోవచ్చు. ప్లస్ ఈ సెలవుల్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని, మీ ఇంట్లో పెద్దలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
కోవిడ్ 19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరి బాబు గారు మరియు జిల్లా ఎస్పి శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8-9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గారుల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.